हेलो नमस्ते वेलकम टू श्री हनु अकाडमी क्लास लो तेलुगु पदालनु हिंदी लोन के मार्चरायलो नेर्पिंचडं जरुगुतुंदी अलागे मीकु हिंदी अक्षरालु चलवडं रायडं राकपोते वाटि गुरिंचि आल्रेडी क्लास मन चानल पेट्टडं जरिगिंदी वाटि लिंक्स डिस्क्रिप्शन लो पेट्टानु चूडंडी तेलुगुनु बेस चेसुकुनि हिंदी नेर्चुकोवालि काबट्टि मीकु तेलुगु चलवडं रायडं राकपोते ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టాను అవి కూడా ఒకసారి చూడండి తెలుగులో పదాలను ఐదు రకాలుగా చెప్పడం జరిగింది అలాగే హిందీలో అయితే సరళ మరియు గుణింత పదాలను కలిపి అలాగే ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు సంశ్లేషాక్షర పదాలు రావత్తు పదాలు ఇలాగ మనం విడదీసి మనం హిందీ నేర్పించడం జరుగుతుంది తెలుగులో అయితే చదవడం రాయడం నేర్పించడం జరిగింది హిందీలో అయితే తెలుగు నుంచి హిందీలోకి పదాలని ట్రాన్స్లేట్ చేయడం అలాగే చదవడం రాయడం అన్ని నేర్పించడం జరుగుతుంది చూస్తూనే ఉండండి శ్రీ హను అకాడమీ తెలుగు నుండి సరళ మరియు గుణిత పదాలు హిందీలోకి మార్చడం ఇక్కడ ఎనిమిది నేను ఉదాహరణలు ఇచ్చాను ఈ ఎనిమిది ఉదాహరణలు కూడా ఎనిమిది టైప్స్ లో ఉంటాయి ఈ టైప్స్ లో ఉన్న పదాలన్నీ ఎలా రాయాలో తెలిస్తే మీకు తెలుగులో గుణిత పదాలు సరళ పదాలు తెలుగు నుంచి హిందీలోకి రాయడం చాలా ఈజీగా రాయగలరు ఇక ఫస్ట్ ఏముందంటే పలక ఉంది అంటే మనం ప ల క ఇలా రాస్తే తప్పు అవుతుంది అన్నమాట ఇక్కడ లాస్ట్లో అకారం దండ అయితే అంటే పదానికి చివరి అక్షరం అకారం దండ అయితే ఇక్కడ హిందీకి వచ్చేటప్పటికి ఆకారం పెట్టాలి అప్పుడే దీన్ని ప్రొనౌన్సియేషన్ పలక అవుతుంది లేకపోతే మీరు అలా రాయకపోతే ఇక్కడ ఏమవుతుందంటే వి జ ఇచ్చి చూడండి విజయ్ అంటే ఇక్కడ ఏముంది పుల్ అక్షరంతో ఎండ్ అయింది ఇక్కడ లాస్ట్ అక్షరం ఏంటి పుల్ అక్షరం కాబట్టి ఇక్కడ యాప్ అయితే సరిపోతుంది దీనికి ఆకారం పెట్టక్కర్లేదు కాబట్టి ఇక్కడ యాతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది విజయ్ అవుతుంది అంటే పుల్ అక్షరం ఉంటే యా పెట్టాలి అదే ఇక్కడ ఆకారం దండ అయితే ఆకారం పెట్టాలి అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ లాస్ట్ లో చూడండి లాస్ట్ అక్షరం ఆకారం వచ్చింది దీన్ని ఎలా రాయాలంటే వి వే క అంటే లాస్ట్ లో ఆకారం వచ్చినా కూడా ఆకారం పెడితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఆకారం వస్తే ఒకటి పెట్టాం ఆకారం వస్తే రెండు పెట్టాలని అనుకుంటారు కొంతమంది కాదు ఇక్కడ ఆకారం వచ్చినా కూడా లాస్ట్ లో ఆకారం పెట్టాలి అంటే ఈ ఒత్తి పెట్టాలన్నమాట అదే మనకి లాస్ట్ లో పుల్ అక్షరం దండ అయితే ఆ అక్షరం పెడితే సరిపోతుంది అనమాట ఇక్కడ యాక పుల్ కాబట్టి యాక్షరం పెట్టాం అదే కాక పుల్ వస్తే కా అక్షరం పెడతాం ఇది చూసుకోవాలి ఇంకా ఇక్కడ లాస్ట్ లో సున్నా వచ్చింది ఇక్కడ మధ్యలో సున్నా వచ్చింది ఇక్కడ లాస్ట్ లో సున్నా వస్తే ఎలా రాయాలి మధ్యలో సున్నా వస్తే ఎలా రాయాలి చూద్దాం మనం మేజర్ గా ఎలా రాస్తామంటే బా లా పమ్ అంటే పైన సున్నా పెట్టేస్తూ ఉంటాం కానీ ఎలా పెట్టకూడదు ఇక్కడ లాస్ట్ లో సున్నా వచ్చినప్పుడు కూడా సున్నాకు బదులుగా మా రాయాలి సున్నా బదులుగా మా రాస్తే ఇప్పుడు బలపం అవుద్ది అంటే పైన సున్నా పెట్టినా కానీ ప్రొనౌన్సియేషన్ బలపం అవుద్ది కానీ మనం తెలుగు నుంచి హిందీలో రాస్తున్నాం కాబట్టి ఇలాగే రాయాలి ఇక్కడ మధ్యలో సున్నా వచ్చింది కాబట్టి మధ్యలో సున్నా వస్తే మా పెట్టకూడదు మధ్యలో సున్నా వస్తే అమ్ అంటే పైన చుక్క పెడితే సరిపోద్ది దా అంటే మళ్ళీ దీనికి మీరు చూసుకోవాలి అంటే లాస్ట్ లో సున్నా వస్తే ఎలా పెట్టాలో మధ్యలో సున్నా వస్తే ఎలా పెట్టాలి అంటే ఈ మూడు ఒక కండిషన్ లో ఉంటాయి ఈ రెండు ఒక కండిషన్ లో ఉంటాయి చూసుకోవాలి మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చూసుకోవాలి ఇక్కడ చూడండి కిటికీ గొలుసు ఇవి ఉన్నాయి అనుకోండి ఇక్కడ ఏమీ మారదు ఎలా ఉన్నాయి అలాగే కీ టీ కీ అలా రాయసం ఇక్కడ కూడా అంతే గో లు సు అంటే గో లూసు ఇక్కడ కూడా ఏం మారలేదు అంటే మనకు మారి ఎలా అకారం ఆకారం ఎలా పుల్ల అక్షరాలు ఇంకేముంది లాస్ట్ సున్నా వస్తే మధ్యలో సున్నా వస్తాయి ఏం మారుతాయి ఇక్కడ ఇంకోటి ఏముంది అంతఃపురం అంటే ఇక్కడ మళ్ళీ విసర్గం వచ్చింది ఆ విసర్గం మళ్ళీ ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ అమ్ము కాబట్టి ఇక్కడ మధ్యలో వచ్చింది కాబట్టి పైన చొక్కు పెట్టుకోవాలి విసర్గం ఇలాగ రాసింది అంతఃపురం ఇలా మన సింపుల్ గా తెలుగు నుంచి హిందీలోకి రాసుకోవచ్చు అనమాట ఇక్కడితో ఈ వీడియో పూర్తయింది ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాం ఈ వీడియో మీకు బాగా అర్థమైతే లైక్ చేయండి అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్లో పెట్టుకుని ఆన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు జై హింద్.